వస్తూ వస్తుంది ఈ బేటిల్ తర్వాత ఈ నెలలో ఒక లుక్ వచ్చే అవకాశం ఉంది డిపెండ్ ఆన్స్ కర్ణాటక ఎన్నికల ఫలితాలు గాని ఇంకొకటి గాని ఉంది తీల్చేస్తారా ఇంకా నానుస్తారా ఏముండదు బయటికి ఏం చెప్పరు పొత్తులు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళబోతున్నారు అన్నటువంటి సంకేతం మాత్రం క్యాడర్కి ఇచ్చేశారు అంతే అధికారిక ప్రకటన ఏముండదా ఇంకా అదే అధికారిక ప్రకటన కదా ఆదేళ్ల మనోహర్ చెప్పింది అధికారిక ప్రకటన సీట్లు అనేది ఇప్పుడు కాదు కదా చివరిలో కదా వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుని ఉంటారు ఈ బయటికి డిసైడ్ చేసుకోకుండా ఏముండరు అయితే గీత ఒక ఐదు పది అటు ఇటు బేరాలు మాట్లాడుకుంటా ఉంటారు ఇంకో నాలుగైదు సార్లు కూర్చుని అంత మించి ఏముండదు మేబీ పవన్ కళ్యాణ్ అది ఫైనలైజ్ చేసుకున్నాక ఏ ఏ సీట్లు వస్తాయో కూడా చంద్రబాబు గారితో కూర్చుని డిసైడ్ చేసుకుంటారు చేసుకుని ఆ సీట్లలో ఉన్న తన ఎవరిని పెట్టాలనుకున్నారో వాళ్ళకి వరకు కమ్యూనికేట్ చేస్తారు మేబీ ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న ప్రాసెస్ చూస్తుంటే అదే కనబడుతుంది ఇప్పుడు ఫస్ట్ రెండు సార్లు కూడా కొంత ఒక రకంగా చెప్పాలంటే అయోమయంలో ఉన్నారు వాళ్ళు కూడా చెబితే ఏమవుతుందో అన్న భయంతో అందుకని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను పరామర్శించడానికి వచ్చిన దారిని వెళ్తా అంటూ చంద్రబాబు చెప్పడం అదే సందర్భంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టారని చెప్పి అడ్రస్ ఎత్తుక్కుంటా వెళ్ళానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం ఇవన్నీ జరిగినాయి అప్పుడు అంతే తప్పించి ఆ రెండు పొత్తులు అనలా కానీ కూర్చుంది మాత్రం పరామర్శ అంటే ఎంతవరకు ఉంటది షేక్ హ్యాండ్ ఇస్తాం కొన్ని ఏ మంచం మీదనో పడుకుని ఉంటే ఒక పది నిమిషాలు కూర్చుంటాం కానీ శుభ్రంగా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఏముంటది కాబట్టి ఒకరు